అమ్మయ్యా, ఇవాళ వెదర్ అంతా బాగానే ఉంది. దేవుడు కూడా కొంచెం కరుణిస్తే నా పని అయిపోతుంది. అబ్బా, ఫోన్ తీవే తల్లి. హలో, ఎవరాడా? కోడి కోయక ముందే కాల్ చేసిండ్రు. మ్యామ్, టైం 1:30 అయినా ఇప్పుడు కోడి కుసే ఛాన్స్ ఎవరు ఇస్తున్నారు? కోడిని కోసి కూర చేయాలా, ఫ్రై చేయాలన్న ఆప్షన్ మాత్రం తప్ప. హే, ఎవడిపై నువ్వు లంచ్ టైం అని చెప్పి మరి ఇజ్జత్ తీస్తున్నావు? మ్యామ్, నేను రాంబాబుని. అదే మీ స్కూటీని గుద్ది హెడ్లైట్ పగలగొట్టిన హెడ్లెస్ ఫెలోని. అదే మ్యామ్, డబ్బులు కూడా ఇవ్వలేదని నా సిమ్ కూడా పట్టుకెళ్లారు. ఓ రాంబాబు, నువ్వా? చెప్పు చెప్పు. మొత్తం అమౌంట్ అరేంజ్ కాలే, కానీ సిమ్ మాత్రం అర్జెంట్ కావాలి మ్యామ్. ఆహా, నాతో డీలింగ్ అంటే మళ్ళీ ఫోన్ కొట్టు, చీర పట్టు, టీవీ షో లెక్క నవ్వుకుండా జరుగుతుంది అనుకుంటున్నావా? అంత సినిమా లేదు, డబ్బు కొట్టు, సిమ్ పట్టు, లేకపోతే నీ సిమ్తోటే నీ సీటు జింగుతుంది. అర్థమవుతుందా? ఎవరనుకుంటున్నావు? సూర్యకాంతమేడ, సూర్యకాంతమేడ, సూర్యకాంత. నువ్వేడి కలితే ఆడికొస్త సువర్ణ, నీ ఇంటి పేరు రాసిస్తా. నీకోసారు వచ్చినారు. నా కోసమా? నీకోసం కాకపోతే పక్కింటిల కోసం వస్తారా? ఈ పొట్టిదానికి శక్కలు ఎక్కువ అవుతున్నాయి, దీని పని చెప్తా. అయినా నా కోసం ఎవరు వచ్చింటారు? ఇమ్రామ్ అబ్బాయి ఇంటికి వచ్చినావు డైరెక్ట్ గా? హా, ప్లేట్ రివర్స్ చేసి డబ్బులు ఎగ్గొడదామానా? అరే నువ్వు గుస్సా అవ్వకు అక్క, నీకు ప్లేట్ రివర్స్ చేస్తే టెంప్లేట్ చేసి ఇంకొనికి వాడుకుంటావు కదా. అరే పెళ్లి చేసే డజన్ పిల్లలను అంటావు, నువ్వు నన్ను అక్క అంటున్నావు ఏమ్రా బద్మాష్? ఇంతకు విషయమైందో చెప్పు 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 చెప్పు. నా గర్ల్ ఫ్రెండ్ ప్రియా ఉంది కదా అక్క. హా, ఇంకొన్ని లవ్ చేస్తున్నా డౌట్ నాకు. నీ పిల్ల ప్రియా, నువ్వు వేసిన బిస్కెట్లన్నీ నీకే ఇచ్చి రాకెట్లని నేను పంపించి వేరొకటికి బ్రాకెట్ ఓపెన్ చేసింది. అది అదే అనుకున్నా, కలువు కలువు అంటే ఏదో ఒక రీజన్ చెప్పి నాటకాలు తగ్గుతుంది, ఎట్లా కలవాలనుకున్నా. ఒక పని చేయి, బ్యాగ్ తీసుకో, బ్యాగ్లో శానిటైజర్, మాస్కులు, ఖాళీ పేపర్, పెన్ను పట్టుకొని పో. ఈ క్వారంటైన్ టైంలో అందరు నైట్ మొత్తం సిరీస్ చూసి పొదుగాల అంటుండ్రు, అది ఎస్కేప్ గానికి ఛాన్స్ ఉండొచ్చు. పొదు పొదుగాలనే దాని ఇంటికి. ఓకే అక్క, బ్యాగ్ ఎందుకు అక్క? అంటే ఎవరన్నా అడిగితే కరోనా అవేర్నెస్ సర్వే అని చెప్పురా. గుడ్ ఐడియా, నువ్వు బ్రిలియంట్ అక్క. ఇంకొకసారి అక్క అంటే కిందకెళ్ళి కొడతాం అలా. లేకపోతే ఏటీఎం తెలుసు కదా, ఎనీ టైం మూసుకు. నీ ఫ్రెండ్ గా రవి గారిని కుమ్మినట్టు కుమ్ముతా. నువ్వు బ్రిలియంట్ అక్క, నీ పాత బాకి మొత్తం ఇప్పుడే క్లియర్ చేస్తా. చేయి చేయి, పంపు జల్దీ. దీనమ్మ ఉన్న పైసలు అన్ని దొబ్బుతాయి. ఏంది సూర్యకాంతమే కదా, ఓకే నడివిగా ఏం టీ కాఫీలు ఇస్తా అనుకుంటున్నావా? ఏంది పుకట్లా? ఏం గేమ్లు ఆడుతున్నావే? పెళ్లి చేసుకోరా, అదే ఖర్చు తక్కువైతుంది కరోనా టైంలో. హాయిగా జనాలు తక్కువైతారు, ఖర్చు తక్కువైతుంది, పిలుచుడు తక్కువైతుంది, పెళ్ళికి పెళ్ళి అవుతుంది, చేసుకోరా అదే. మమ్మీ ఇప్పుడు నా పెళ్లి టాపిక్ ఎందుకు వచ్చింది చెప్పు. మీ సీరియల్స్ బంద్ చేసిన రాడ మా మీద వాడుతుండ్రు. అయితే నువ్వు పెళ్లి చేసుకోవా? కరోనా అంటే భయపడి వాడుకున్నా వాడిని చేసుకుంటా, సరేనా? భయపడకుండా ఉంటారా అనే కదా, నాతో ఫోన్లో మాట్లాడిన కూడా భయపడతారు, అర్థమవుతుందా? అది మన మన రేంజ్. ఏం పిల్ల దొరికిందో ఏమో, ఏం పెంచిందో ఏమో. హలో హలో, సూర్యకాంతమా? హా అవును, చెప్పండి. ఐ లవ్ యూ. ఎవడరా నువ్వు, నీకు ఎంత దమ్ముంటే నాకు ఐ లవ్ యూ చెప్తున్నావు? కొద్దిగా బ్రేక్ ఇవ్వు, నేను ఐ లవ్ యూ చెప్పింది నీకు కాదు. ఆహా, మళ్ళీ ఎందుకు ఫోన్ చేసినావు? ఐ లవ్ యూ అని ఒక అమ్మాయికి చెప్దాం అనుకుంటున్నా, ఓ చిన్న సలహా కోసం నీకు కాల్ చేసా. ఓకే, అమ్మాయి ఎట్లుంటది? సేమ్ మీలానే ఉంటది. మీలా అంటే క్యూట్ గా, బ్రైట్ గా, డేరింగ్ అండ్ డాషింగ్, కొద్దిగా రుబాబ్ ఎక్కువ, ఫుల్ యాటిట్యూడ్ అబ్బాయిలా. ఈ సూర్యకాంతంకి తెలియని యాటిట్యూడా? ఒకటి చెప్పనా, అట్లాంటి వాళ్ళు బయటికి మాత్రమే అట్లా కనిపిస్తారు, కానీ లోపల చాలా సెన్సిటివ్ ఉంటారు. వా, సూపర్ టైమింగ్ అండి. సరే గానీ పోగొడతలు పక్కన పెట్టి డబ్బులు పంపి ఫస్ట్, అర్థమవుతుందా? లేకపోతే పైసలే కదా, పంపిస్తా. నీ వల్ల మా దోస్తులు మస్తు బలేరు గానీ. ఓకే. ఎవరీడు పొద్దుగల ఏనిగనం ఫోటోలు పంపిస్తున్నావు నాకు, ఎవరీడు? హలో, ఎవరు? హలో కాంతం గారు, నేనండి, నేను కాల్ చేశాను కదా.
ప్లాన్ వర్కౌట్ అయిన థ్యాంక్స్ చెప్ప నీకు కాల్ చేసిండ్రా. కాదండి, ఫొటోస్ ఎలా ఉన్నాయని ఒపీనియన్ కోసం చేసా. అవి మీ ఫొటోసా? అయినా మీ ఫొటోస్ నాకెందుకు పంపిండ్రు? వెయిట్ వెయిట్, మీరన్న పిల్ల నేనేనా? రే, నేను చెప్తున్నా నీకు నా సంగతి తెలియదు, బుంద పెడితే నీకు అర్థమవుతుందా? వన్ సెకండ్, నేను మీకు నచ్చానా లేదా చెప్పండి. ఫోటోస్ చూడడానికి బాగానే ఉన్నాయి. చూడడానికే కాదు, ప్రేమించడానికి కూడా అందుబాటులోనే ఉంటా. ఒకటి సూర్యకాంతం గారు, డే కంప్లీట్ అవ్వాలంటే సూర్యుడు చంద్రుడు ఇద్దరు కావాలి, ఎవరి వాల్యూ వాళ్ళది. అవునా? ఇంతకు నా పేరు చెప్పలేదు కదా, చంద్రశేఖర్. యూ కెన్ కాల్ మీ చందు. రేపు మళ్ళీ మనం కలుద్దాం. బాగానే మాట్లాడుతున్నారు, ఇన్ఫాక్ట్ చాలా బాగా కలిపినారు. పులిహోర బా దొరికిపోయానా? కానీ మీరు కలుపుతున్న పులిహోరలో పులి నేను. బా ఏం పంచండి, ఇప్పుడు యోగా చేస్తూ కాల్ లిఫ్ట్ చేశారు కదా, నేనంటే మీకు ఎంత లవ్ అండి. అవును, ఇంతకీ నేను యోగా చేస్తున్నాను, మీకు ఎట్లా తెలుసు? యోగా పొద్దున కాకపోతే మధ్యాహ్నం చేశారా? ఏదో రాయేసా తగిలింది అంతే. హలో హలో హలో, ఇదేనండి లవ్ అంటే? ఓకే, మనం రేపు కలుద్దాం 10 o'clock. లొకేషన్ మీకు వాట్సాప్ చేస్తాను. ఓకే బాయ్. బావ ఇంకా రాలేదేంటి? సరే, ఫస్ట్ టైం కలుస్తున్నా, టిక్లో కూర్చోవాలి మనం. ఓకే. యా పర్లేదు. ఓకే. హాయ్. హలో. బెటర్. ఓ ఓకే 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 ఓకే. హే, నైస్ డ్రెస్ కాంతం గారు. థ్యాంక్ యూ. అవును, నిన్న నైట్ నుండి కాల్ చేస్తున్నా, మీ మొబైల్ స్విచ్ ఆఫ్ వస్తుంది. అది నా ఫోన్కి ఏదో ప్రాబ్లం వచ్చింది, సో అందుకే. ఓ అవునా. అంతే కాంతం గారు, నాకున్న ఫీలింగ్స్ అన్నీ మీకు చెప్పేసిన. అట్లా కాకుండా అందరిలాగా నువ్వే నా గుండెకాయ బెండకాయ అని చెప్పమంటారా, లేకపోతే ఫ్లవర్స్ ఇచ్చి మొక్కల మీద కూర్చొని రింగ్ ఇచ్చి ప్రపోజ్ చేయమంటారా, మీ ఇష్టం. యాక్చువల్గా నిజంగానే నేను చాలా ఇంప్రెస్ అయినా, అంటే మీ వే ఆఫ్ అప్రోచ్ అండ్ ఆల్సో. యా, అంటే ఇప్పుడు మీరు ఎస్ అంటున్నారా కాంతం గారు? యూ కెన్ కాల్ మీ కాంతం. ఓకే కాంతం. బాయ్ కాంతం. కాల్ చేద్దాం. స్విచ్ ఆఫా? స్విచ్ ఆఫ్ రావడం ఏంటి? ఓ, తన మైక్రో సిమ్ కావచ్చు, నా ఫోన్లో నానో సిమ్ కదా. హలో, జగదీష్ మార్కెట్ యాదన్నా మాట్లాడుతుంది. అన్నా ఇట్లున్నవే. అది ఏం లేదు, ఒక చిన్న పని. మన దగ్గర ఒక జబర్దస్త్ ఫోన్ వచ్చింది, కెమెరా కూడా బాగుంది అండ్ డ్యూయల్ సిమ్ కూడా, కొత్త ఫోన్ అనుకుంటాన్నా. 6 months అయి ఉంటుంది కొని. అదే జరే మన కుదురుతుందా అని చెప్పి. ఓకే అన్న, రేపు వస్తా. థ్యాంక్ యూ. నాతోనే పెట్టుకుంటాడా? నాకే పులిహోర కలుపుతాడా? సూర్యకాంతం ఇక్కడ. What's up? So I hope you guys like this video. Do like, share, comment and subscribe to our channel Deepthiri.
పీడకల కంటే పీడకలు వస్తుందేమో అని భయమే ఎక్కువ ఉంది. ఇప్పుడు ఏం చేద్దాం? అదే టైంకి ఫ్రెండ్ ఫోన్ చేసింది, ఇంకా దాంతో మాట్లాడుతూ అలాగే పడుకున్నా. శోభన్కి కాల్ చేద్దాం.